Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Media Moham, Patamituduto, Kota Samhandalu. Telugu Desam Party Adineta, Pratipaksh Nayikudu Chandrababu Naidu, Monatiki Monna, Oka Varganiki Chendina Rendu Media Samsthalapai, Ghatu Vyakshyalu Chesaru. Adhikara YSR Congress Partyki Anukulanga Pani Chestunayantu Mandipadaru. Vatini Evaru Chudodantu Party Nayakulu Cadreku Suchincharu. రాష్ట్రంలో అప్రజాస్వామ్యం అరాచకం పెరిగిపోతూ ఉంటే అధికార పార్టీని కాదని ఆ రెండు ఛానళ్లు తమను విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన న్యూస్ ఛానళ్లను నీలి మీడియాగా అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలను ప్రాణాలొడ్డి అడ్డుకుంటోన్న తమను విమర్శిస్తున్నాయని వాటిని బాయ్కాట్ చేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు ఛానళ్లు ఉన్మాదులకు మద్దతు పలుకుతున్నాయని వాటిని ఎవరూ చూడొద్దని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా మీడియాకు అనుకూలంగా ఉంటారనే ముద్ర చంద్రబాబుపై ఉంది. మొత్తానికి మెజారిటీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు తెలుగుదేశానికి మద్దతు పలుకుతుంటాయనే అభిప్రాయాలు లేకపోలేదు. సాధారణ ప్రజల్లోనూ ఈ అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అలాంటి చంద్రబాబు ఉన్నట్టుండి రెండు ప్రధాన న్యూస్ ఛానళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, వాటిని నీలి మీడియాగా అభివర్ణించడం హాట్ టాపిక్గా మారింది. అటు వైఎస్ఆర్సీపీ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే వాటిపై ఎల్లో మీడియా ముద్ర వేసింది, వాటిని బాయ్కాట్ చేసింది. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు సీనియర్ జర్నలిస్టుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీవీ9 మాజీ CEO రవి ప్రకాష్కు ఆయన బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. దీనికి రవిప్రకాష్ ఫోటోను జత చేశారు. మీడియా రంగానికి టార్చ్ బ్యారర్గా రవిప్రకాష్ను అభివర్ణించారు చంద్రబాబు. నిజాయితీతో జర్నలిస్ట్ విలువలను అనుక్షణం కాపాడారని చెప్పుకొచ్చారు. రవిప్రకాష్కు చంద్రబాబు బర్త్డే విషెస్ చెప్పడం కొత్త చర్చకు తెరతీసింది. రవిప్రకాష్ చేతుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలను ప్రసారం చేసేదనే ముద్ర టీవీ9పై ఉండేదని, ఇప్పుడు యాజమాన్యం చేతులు మారిన తరువాత ఆ ప్రాధాన్యత తగ్గిందనే అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు తాజాగా టీవీ9పై నీలి మీడియా అనే ముద్ర వేయడానికి, దానిని బాయ్కాట్ చేయాలని పిలుపునివ్వడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. టీవీ9 నుంచి బయటకు వచ్చిన తరువాత రవిప్రకాష్ కొత్తగా మరో మీడియా హౌస్ను నెలకొల్పడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. ఈ మీడియా హౌస్ కొత్తగా తెర మీదకి రాబోతున్నందువల్లే చంద్రబాబు రవిప్రకాష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన పాత మీడియా మిత్రుడితో కొత్తగా సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగానే ఆయన విషెస్ చెప్పారని అంటున్నారు.